Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయ నేతకు టీచర్ ఉద్యోగం, పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా. కడప జిల్లాకు చెందిన రాజకీయ నేతకు టీచర్ ఉద్యోగం వచ్చింది. వెంటనే తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఉద్యోగంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. టీచర్ కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. పార్టీపై అభిమానం ఉన్నా సరే ఆయన ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పేందుకే మొగ్గు చూపారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తనకు డిఎస్సి 98లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తనను ఉద్యోగంలో నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిందని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు తన రాజీనామా లేఖను పంపించారు. 1998లో డిఎస్సి పరీక్షలు రాశానని, అప్పట్లో క్వాలిఫై అయ్యానని, కానీ కొన్ని కారణాలతో నియామకాలు జరగలేదని అన్నారు. అందుకే వెంటనే కోర్టును ఆశ్రయించామని, ఇప్పుడు ఆ చిక్కులన్నీ తొలగి తనకు ఉద్యోగం వచ్చిందని అన్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలం దిగువపేట స్కూల్లో టీచర్గా నియమితులైనట్లు చెప్పారు. తనకు ఉద్యోగం వచ్చిన విషయాన్ని పార్టీ పెద్దలకు ఫోన్ ద్వారా తెలియజేశానని అన్నారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానని, తనకు పార్టీలోనే నేతలందరూ సహకరించారన్నారు. తనకు సహకరించిన పార్టీ పెద్దలకు, తోటి నాయకులకు, కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీపై అభిమానం ఉందని, కానీ ఉపాధ్యాయుడు కావాలన్నది తన కల అని అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, తన ఉద్యోగ విరమణ తరువాత ఆరోగ్యం సహకరిస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తానని చెప్పడం విశేషం. మరోవైపు చోడవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి కూడా 1998 డిఎస్సీలో ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. గతంలో ఉన్న కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు క్వాలిఫై అయిన అందరికీ ఇప్పుడు ఉద్యోగాలు దక్కాయి. ధర్మశ్రీ రాజకీయాల్లోకి రాకముందు దాదాపు 5 ఏళ్ల క్రితం డిఎస్సీ రాసి అర్హత సాధించారు. కానీ కోర్టు వివాదాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ధర్మశ్రీ ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, వైఎస్ఆర్సీపీలో కూడా తనకు ప్రాధాన్యం ఉందని అన్నారు. తనకు టీచర్ ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఆ దిశగా ఆలోచన చేయడం లేదన్నారు. తాను రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నానన్నారు చోడవరం ఎమ్మెల్యే.